అబ్బాయి ఇట్లాంటి వాడు అని అమ్మాయి నమ్మట్లా ఇప్పుడు చూసింది చూసింది కాబట్టి నమ్మింది మీరు ఆ అబ్బాయి లాస్ట్ మినిట్ దాకా ఏది ఇప్పుడు మీ తల్లిదండ్రులు చెప్పినట్టు మేడం లీగల్ ప్రొసీడింగ్స్ ఒకసారి వినండి ఎట్టి పరిస్థితుల్లో మీ మ్యారేజ్ లీగల్ గా వ్యాలీడ్ కాదు నువ్వు టెన్షన్ పడాల్సిన లే ఆ తొక్కులో మెట్లు అవి తీసి పక్కన పెట్టు అర్థమవుతుందా ఇంటికి వెళ్ళి అతని వైపు నుంచి నీకు ఏదైనా ఫోన్ కాల్స్ వచ్చినా ఏదైనా హెరాస్మెంట్ చేసినా లేదా మీవేమన్నా ఫోటోస్ ఉన్నా ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేయండి అమ్మా ఎందుకంటే మీరేదో రూమ్లో తాళి కట్టేసుకొని అసలు మీరు ఫోటోలు కూడా దిగలా ఏమీ లేవు మీకు మీరు ఇప్పుడు పెళ్ళి అయ్యిందని మీరు చెప్పుకున్నా అతను ప్రూవ్ చేయడం కుదరదు పెళ్ళే అవలా మీకు నువ్వు ఇక్కడి కోసం వచ్చి షో ఆఫ్ ఇచ్చావని మాకు అర్థమవుతుంది వీళ్ళ దగ్గర నుంచి ప్రొటెక్షన్ కోసం అని ఇప్పుడు నీకు అర్థమైందా తల్లిదండ్రుల తర్వాత ఎవడైనా అని పెళ్ళి గౌరవంగా జరిగితేనే భర్త తర్వాత ఎవరైనా వన్స్ ఒకసారి ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు తల్లిదండ్రులు చెప్పేది ఒకటి పది సార్లు వినండి మీ మంచి కోసమేగా నిజంగా అతను హానెస్టీ పర్సన్ అయితే వాళ్ళే ఒప్పుకుంటారు నీకు దాకా అన్ని మంచివే తీసుకొచ్చి ఇచ్చారుగా నీకేం కావాలో ఏం మంచివా అన్నీ తీసుకొచ్చారా ఈ ఒక్క విషయంలో నువ్వు రాంగ్ స్టెప్ వేసావు ఇదే జీవితం మిగతా డెబ్బై ఏళ్ళు బతికేది ఇలాగే కదా చేసుకోలేదు మేడం ఏనా ఏం చేద్దాం నేను వదిలేస్తే మళ్ళీ ఆరు నెలలకి ఇంకో దుకాణం పెడతావు ఇక నీ చరిత్ర అంతా తీసుకుంటే మేము కూర్చోలేం ఎవరు ఆ పిల్లతో నీకు అసలు సీనియర్ లేదు పక్కన పెట్టి నీకు ఏముందని నీ వెనకాల మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతాం ఫోన్ చేయించు నువ్వేం చేస్తున్నావు సిటీకి వచ్చి నువ్వు ఎలా అమ్మాయిల్ని మేనే ట్రాప్ చేస్తున్నావు ఎలా డబ్బులు వసూలు చేస్తున్నావు ఏ రకంగా బ్లూ ఫిల్మ్లు తీసుకొని పెట్టుకుంటున్నావు వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడానికి అట్లాంటి క్యారెక్టర్ అవన్నీ డిలీట్ చేసి పెడుతున్నాము మేము పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తాం నీకు బయలు అవడో ఒకటి ఇవ్వాలిగా బయలు ఇవ్వడానికన్నా మీ ఇంట్లో వాళ్ళకి మేము ఇన్ఫామ్ చేయాలి నంబర్ లేదా అందులోంచి తీయమంటావా ఇక్కడ నువ్వు మారుతావేమో అని చూస్తున్నావు తెలుసా ఇంకొకసారి అమ్మాయి లోకి నువ్వు ఎంటర్ అయ్యావంటే నీ మీద లీగల్ యాక్షన్స్ తీసుకుంటాం అవి ఎవరో ఒక అమ్మాయి పాస్ట్ అని చెప్తున్నావు ఆ మీ ఇంట్లో వాళ్ళకి కూడా ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేస్తాం ఏమా ఇంకా అమ్మాయిని వదిలేస్తావాళ్ళు వెరీ గుడ్ మీరు ఏదైనా ఫోటోస్ కానీ ఏదైనా పెట్టి అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయాలని చూస్తే గా మేము లీగల్ యాక్షన్ తీసుకుంటాం గుర్తు పెట్టుకోండి అది అర్థమవుతుందా ఇంకోసారి ఏ అమ్మాయిని పని కట్టుకొని ట్రాప్ చేయి మాకు జీవితాలు లవ్ అంటే నమ్మకం పోతుంది జనాలకి నేను పని చేసుకొని బతకవయ్యా ఎందుకు పనికి మళ్ళీ పనులు జాబ్ కోసమే వస్తున్నా చూడు వెళ్ళు నువ్వు ఇంకెప్పుడు ఏమి చేయకుండా ఉంటాయి ఇప్పుడు రెస్టోర్ చేసి పెట్టా మా దగ్గరే ఉంటాయి తర్వాత మళ్ళీ నీకు లేని పని పంచాయతీ బయట ఉండి ఫోన్ ఇస్తారు నీకు చూసామ్మా జీవితం అది ఇష్టం వచ్చినట్టు ఎవరిని పెడితే వాళ్ళని చూడగానే ప్రేమించేయటం ప్రేమించినాక పిల్లి చేసుకోవటం తల్లిదండ్రులని కాదంటం వాళ్ళు నీళ్లు నిన్ను పెంచి పోషించి చదువు చెప్పించి ఇంత చేస్తే మాకు వాళ్ళు సంబంధం లేదు వాళ్ళు పోయినా పర్వాలేదు నేను పోతాను వాళ్ళు ఉండక్కర్లేదు వాళ్ళతో సంబంధం లేదని మోసం చేశాడు సార్ వాడు మోసం చేస్తే నువ్వెట్టా చేసావు సిగ్గుండాలి కదా నీకు వాళ్ళ తల్లిదండ్రులు కదా అంతకాలం పోషించి పెంచిన వాళ్ళని పట్టుకొని నువ్వు వదిలేసి వెళ్ళి ఎవడి కోసం ఆరు నెలల పరిచయానికి వెళ్ళిపోతానంటే వీళ్ళు ఏం సాధిస్తావు ఏం సాధించావు ఇప్పుడు ఎట్లా ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరంతా ఫేస్బుక్ లో చూస్తారు లేకపోతే లో చూస్తారు లేకపోతే దేంట్లో లో చూస్తారు ఎల్లుండి ప్రేమిస్తారు అవతల పిల్లల్ని కంటారు మా డైవర్స్ ఇస్తారు ఏడుస్తారు లేదా చచ్చిపోతారు తర్వాత ఏమవుతుంది మీ జీవితం ఎంతకాలం ఎంతమందిని మిమ్మల్ని మీరు మోసం చేసుకుని మీ తల్లిదండ్రులు మోసం చేస్తున్నారు అర్థం అవుతుంది మీకు అది ఇప్పుడు కానీ సరిగ్గా ఉంటాం మళ్ళీ ఎవరికి కనపప్పుడు కానీ మళ్ళీ ప్రేమించేస్తాం చెప్తాను ఓకే జాగ్రత్తగా ఉండండి సరిగ్గా చూసుకోండి అబ్బా ఇంట్లో పిల్లలు ఏం చేస్తున్నారు తెలియాలి కదా తల్లిదండ్రులు కూడా తెలియాలి కదా మాకేం తెలీదండి పొద్దునెళ్ళే సాయంత్రం వచ్చిందంటే సరిపోయిందా పొద్దున సాయంత్రం వస్తారు ఎవరైనా అంతే బయటికి వెళ్ళి వస్తారు వచ్చినాక పిల్లలు ఎట్లా ఉంటున్నారో తెలియదు అర్థం చేసుకోవాలి పిల్లల్ని మనం సరిగ్గా చూసుకుంటే వాళ్ళు వచ్చే టైంకి మీరు టీవీలు చూస్తూ ఉండి ఉంటారు మీ పనిలో మీరు ఉంటారు వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏమైంది అనేది మీకు తెలియదు అట్లా ఈ మునిగినప్పుడు వచ్చి గోల పెడతా ఉంటారు అది అయిపోయింది ఇది అయిపోయిందని ఇప్పుడు ఎవళ్ళు సాధించేది ఏమి ఉండదు మేము మేము లేకపోతే పోలీసులు లేకపోతే కోర్టులు ఏమి చేయో జీవితాలని మన జీవితాలు మనం కాపాడుకోవాలి అంతే తప్ప కోర్టులు చేస్తాయి లేకపోతే టీవీ ఛానళ్ళు చేస్తాయి లేకపోతే పోలీసులు చేస్తారు ఎవరేం చేయరు ఎవరి పిల్లలు వాళ్ళకే ముద్దు ఆవరి పిల్లల్ని వాళ్ళే చూసుకోవాలి అట్లాగే పిల్లలకి తల్లిదండ్రులే ఇంకెవరు చూడరు పక్కన వాళ్ళు చూడరు ఎదుటి వాళ్ళు చూడరు ప్రేమించిన వాళ్ళు చూడరు తల్లిదండ్రులు చూసుకుంటేనే ఏమైనా ఉంటుంది సో పిల్లలకి తల్లిదండ్రులు కావాలి తల్లిదండ్రులకి పిల్లలు కావాలి ఒకళ్ళకి ఒకళ్ళు ఉంటే బాగుంటుంది అండగా ఉంటే అందరూ జీవితం చూసుకోండి ఏమ్మా ఇప్పుడు మీదే లీగల్గా మ్యారేజ్ అయినట్లు కాదు నువ్వు అసలు టెన్షన్ పడాల్సిన అవసరం లే ఒక్కవేళ అతను నీకు ఫోనులు చేసి కానీ ఇది పెళ్ళి డైవర్స్ తీసుకోవాలన్నా కూడా లెక్క చేయకండి ఏదన్నా హెరాస్మెంట్ చేస్తే ఏదైనా పాత ఫోటోలు పెట్టి ఏదైనా సోషల్ మీడియాలో పెడతానని బెదిరిస్తే ఇమీడియట్గా మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేయండి నాను అస్సలు భయపడే అసలు ప్రో ప్రొసీడింగ్సే లేవు మీరు కూడా అండి అంత పిల్లలు అయిపోయి ఏదో అదృష్టం బాగుండి ఈరోజు మీ అమ్మాయి జీవితం చేంజ్ అయింది కానీ ఆ ఎవిడెన్స్ దొరకకపోతే ఆ పిల్లలు నమ్మేదే కాదు మాక్సిమం టీనేజ్ పిల్లలు చేస్తున్న మిస్టేక్ అండి ఎవరినైనా లవ్ చేస్తే తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకోండి అతను పర్ఫెక్ట్ వ్యక్తి అయితే తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేస్తారు లేదు అంటే ఇట్లా ఇబ్బంది పడాల్సిన పని ఉంటుంది ప్రతి చోట ఎవిడెన్సులు దొరకవు ఎవిడెన్సులు దొరకనప్పుడు ఎలా ఉంటుంది పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్లు ప్రొటెక్షన్ తిప్పికొడితే వన్ ఇయర్ తర్వాత మళ్ళీ కేసులు జీవితాలు అనవసరంగా సర్వనాశనం చేసుకోవద్దని ఈ స్టేజ్ తరపు నుంచి మేము రిక్వెస్ట్ చేస్తాం బయలుదేరండి అమ్మా సార్ ఈ మధ్య కాలంలో చూస్తున్నాము చాలా కేసెస్ ఈ కేసులో మనకి ఎవిడెన్స్ దొరికింది కాబట్టి మనం ఆ పిల్లల్ని సేవ్ చేయగలిగాం కానీ లేదంటే అసలు తల్లిదండ్రుల మాట వినకుండా సీక్రెట్గా పెళ్లిళ్లు చేసుకోవడాలు ఫిజికల్ రిలేషన్స్లో ఉండడాలు ఎంత దరిద్రంగా తయారయ్యారంటే ఇంకేమన్నా అంటే పెద్ద వెరైటీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ప్రొటెక్షన్ అడుగుతున్నారు తల్లిదండ్రులకు వేరే ఆప్షనే లేకుండా పోయింది యాక్చువల్గా మరి ఈ చట్టాల్లో కూడా అమెండ్మెంట్స్ వస్తాయేమో రీసెంట్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏంటంటే యాక్చువల్గా ఇట్లా మేజర్ అయిన పిల్లలు లవ్ మ్యారేజ్లు చేసుకుంటాము తల్లిదండ్రుల దగ్గర నుంచి ప్రొటెక్షన్ కావాలి అంటే మీ ప్రాపర్టీస్లో మీ ఆస్తుల్లో ఎటువంటి షేరు ఇవ్వాల్సిన అవసరం లేదు అని డైరెక్షన్స్ ఇచ్చింది అలా అని పిల్లలు వెళ్ళిపోయినా పర్వాలేదు ఆస్తి ఇవ్వమని అనుకోవట్లే పాపం తల్లిదండ్రులు ఎందుకంటే అన్ని సంవత్సరాలు పెంచి పోషించిన వ్యక్తులు కాబట్టి వాళ్ళు అవతల వ్యక్తి పర్ఫెక్ట్ అయితే మేమే చేస్తాం కదండి అనే ఒక ఉద్దేశంలో ఉన్నారు మేబీ అందులో కూడా ఏమైనా చేంజెస్ వస్తే బాగుండు కొంచెం నెగిటివిటీ కూడా ఉంది సార్ ఏంటి అంటే యాక్చువల్గా వేరే క్యాస్ట్ అయితే కొంత ఒప్పుకోవట్లేదు ఫైనాన్షియల్గా బాగా తక్కువ ఉన్న ఒప్పుకోరు కొన్ని ఎట్లా అంటే ఇక హానర్ కిల్లింగ్స్ మనం చూస్తున్నాం కొంచెం ఆ పర్సంటేజ్ కూడా ఉంది అందువల్ల సుప్రీంకోర్టు ఏంటంటే కొంచెం టీనేజ్ మేజర్ అయిన అమ్మాయిలు ఎవరైతే ఉంటారో మేజర్లు వాళ్ళ డెసిషన్ వాళ్ళు తీసుకొని ఇవ్వండి ఉండే రైట్స్ మీకు ఇట్లా ఉన్నాయి అనేది డైరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది కానీ ఇట్లా ఇంత ఈజీగా కొన్ని నెలలో చాలా వరకు ఏంటంటే పిల్లలు ఇది వచ్చిన తర్వాత ఏమవుతుందంటే చూసి కూడా లేదు ఉన్నా పర్లేదు ఇప్పటి నుంచి బాగుంటాం ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉంటాం ఇప్పటి నుంచి చేస్తాం అని కంటిన్యూ అయ్యే చాలా మంది ఉంటున్నారు అది కాకుండా అసలు ఈ జాగ్రత్త పడకపోతే ఈ తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా లేకపోతే ఏ కష్టం ఉండదు ఏం జరుగుతుంది ఇంట్లో ఏంటి అని అసలు వాళ్ళు తెలుసుకోవాలి పరిస్థితి లేదు ఎవరికి ముందు ఈ ఫోన్ కల్చర్ ఒకటి నైట్ వరకు అనుకుంటూ అందరూ ఫోన్ లో బిజీగా ఉంటారు తల్లి అందరూ ఫోన్ లోనే బిజీగా ఉంటున్నారు సో ఎవరికి ఏంటి అనేది తెలియదు ఎన్ని కోర్టులు ఉన్నా కానీ మనుషులు మారాలి మనుషులు మారకుండా కోర్టులు కానీ చట్టాలు కానీ ఏదో చేస్తాయి అనుకోవటం భ్రమ జీవితాన్ని నాశనం చేసుకోకుండా కాస్త అందరూ ఒక మాట అనుకుని ఒప్పుకుని పెళ్లిళ్ళు చేసుకుంటే కనీసం ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ఒకరికొకరు సాల్వ్ చేసుకోవడానికి ఉంటుంది అందరికి ఈ స్టేజ్ దొరకపోవచ్చు అలాంటి ఎవిడెన్స్ దొరకపోవచ్చు మేబీ అమ్మాయి లైఫ్ హ్యాపీగా ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేద్దాం సార్